ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో వయసులో ఉన్న పిల్లల దగ్గర నుంచి ముసలవారి వరకు ఎవరిని తీసుకున్నా స్ట్రెస్ అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. పని యొక్క ఒత్తిడిని తట్టుకోవటానికి మన మైండ్ని బ్యాలెన్స్ చేసుకుని కాస్త వాటి నుంచి ఫ్రీ అవ్వటానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ మనకు తెలియక చిన్న విషయానికి కూడా ఎక్కువ స్ట్రెస్కి లోనవుతూ ఉన్నాం. ఆ స్ట్రెస్ని తట్టుకోలేక కాస్త కొంతమంది ఆల్కహాల్కి అలవాటు పడటం, ఆ స్ట్రెస్ నుంచి బయటపడటానికి కొంతమంది మత్తు మందులకు అలవాటు పడటం, దాని నుంచి బయటపడటానికి ఉపశమనం పొంది నిద్రపోవటానికి మందులు మింగి నిద్రపోవటం, దాని నుంచి బయటపడటానికి సైకియాట్రి ఇచ్చిన కొన్ని మందులను ఉపయోగించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి స్ట్రెస్ని రెండు రకాలుగా తగ్గించడానికి అశ్వగంధ అద్భుతంగా ఉపయోగపడుతున్నదని అమెరికా వారు స్పెషల్గా అశ్వగంధ మీద పరిశోధన చేసి అందించారు. ఈ అశ్వగంధ రెండు రకాలుగా స్ట్రెస్ని తగ్గించడానికి ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా నిరూపించారు 2021 సంవత్సరంలో ఒరిగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు. మరి ఎందుకు ఈ స్ట్రెస్ తగ్గడానికి అశ్వగంధ ఉపయోగపడుతుంది? ఏనాటి నుంచో ఆయుర్వేదంలో మనం బాగా వింటుంటాం అశ్వగంధ అనే పేరును మాత్రం. మిగతా మందులు ఏమైనా గుర్తున్నా గుర్తుండకపోయినా చాలామందికి ఇది మాత్రం గుర్తే. మరి ఈ అశ్వగంధ 9-10 రకాల స్పెషల్ కెమికల్ కాంపౌండ్స్ని కలిగి ఉందట. ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ అని ఎలా పేరు చెప్పారంటే, వీటికి ఎడాప్టోజెన్స్ అని ఈ గ్రూప్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ అంటున్నారు వాటిని. ఇవన్నీ యాంటీ స్ట్రెస్ హెర్బ్స్గా ఉపయోగపడుతున్నాయని వీళ్ళ పరిశోధనలో నిరూపితమైందనమాట. 2 రకాలుగా స్ట్రెస్ను తగ్గిస్తుంది అని అమెరికా వారు నిరూపించారు. మొట్టమొదటిది, మన శరీరంలో స్ట్రెస్ పెరగటానికి కారణమయ్యే కార్టిజాల్ని అలాగే స్ట్రెస్ని ట్రాన్స్ఫర్ చేసే కొన్ని ప్రోటీన్స్ని ఈ అశ్వగంధ కంట్రోల్ చేస్తుందట. ఏమేం ప్రోటీన్స్ స్ట్రెస్ కారణమవుతాయంటే, హీట్ షాక్ ప్రోటీన్ మరియు JNK1 ప్రోటీన్, ఇవి స్ట్రెస్ ట్రాన్స్ఫర్ చేయడానికి స్ట్రెస్ పెరగటానికి కారణమవుతుంటాయట. మనలో ఈ అశ్వగంధాలో ఉండే ఈ కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తున్నాయి, ఈ ప్రోటీన్ని కంట్రోల్ చేసేసి స్ట్రెస్ని పెరగకుండా చేస్తూ, అట్లాగే దీని ద్వారా మన శరీరంలో నర్వస్ని యాక్టివేట్ చేసి నర్వ్ని స్టిమ్యులేట్ చేసి మనలో ఉత్సాహంగా, అంటే ఇప్పుడు అశ్వగంధ పేరులోనే గుర్రం ఉంది, అట్లాంటి ఉత్సాహం మనలో నరాలకు ఇచ్చేసి మనం యాక్టివ్గా స్పీడ్గా ఫాస్ట్గా ఉండేటట్టు చేయడానికి బలే సపోర్ట్ చేస్తుందట. స్ట్రెస్ని తగ్గించడం, నర్వస్ని స్టిమ్యులేట్ చేసి మన అలర్ట్గా యాక్టివ్గా చేయటం అనేది మెయిన్గా చేస్తున్నది. ఇది మొదటి రీజన్ అన్నారు. ఇక 2వ బెనిఫిట్ తీసుకుంటే, మన శరీరంలో హెచ్పిఏ యాక్సెస్ యాక్టివిటీని అశ్వగంధ తగ్గిస్తుందన్నమాట. ఏమిటి హెచ్పిఏ అంటే, హైపోథాలమస్ పిట్యూటరీ అడ్రినల్, ఈ గ్రంథుల యాక్టివిటీని తగ్గించి ఇందులో మనకి పారాసింపథెటిక్ యాక్టివిటీని పెంచి స్ట్రెస్ని నియంత్రిస్తుందట. అందుకని పారాసింపథెటిక్ యాక్టివిటీ పెరిగితే స్ట్రెస్ తగ్గుతుంది. అందుకని దీన్ని పెంచడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి అశ్వగంధ బాగా ఉపయోగపడుతున్నదని వీళ్ళు నిరూపించారన్నమాట. మరి మానసిక ఒత్తిడితో ఎక్కువ ఇబ్బంది పడేవారు ఈ అశ్వగంధాన్ని వాడుకోవటం వల్ల లాభాలు బాగా ఉంటాయి. దీన్ని ఎలా వాడచ్చు? ఇది 100 గ్రాములు అశ్వగంధ పొడి తీసుకుంటే, వేళ్ళని తీసుకొచ్చి పొడి చేసి మార్కెట్లో అమ్ముతుంటారు. ఈ అశ్వగంధ పొడి 100, 120, 150 రూపాయల మధ్యలో లభిస్తుంది 100 గ్రాముల పొడి. దీనిని మనం ఎలా వాడుకోవచ్చు అంటే, కొంతమంది పాలల్లో కలిపి త్రాగుతూ ఉంటారు, కొంతమంది పొడికి తేనె కలిపి నాకుతూ ఉంటారు, కొంతమంది ఏదన్నా ఆ పొడిని నీళ్లలో కలిపేసి తాగేస్తూ ఉంటారు. ఇట్లా 7 రూపాయలైనా అశ్వగంధ పొడిని మీరు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అంటే మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురల్ స్ట్రెస్ని తగ్గించే మెడిసిన్ కాబట్టి మీరు ఎవరైనా ఇట్లా వాడుకోవటం వల్ల చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. ఎందుకంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయినవన్నీ ఎంతోమంది మీద పరిశోధన చేసి 2 భాగాలకి విడగొట్టు చేస్తారు. ఇది వాడిన వారికి వాడిన వారికి ఎంత డిఫరెన్స్ ఉంది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక 2 గ్రూపులు చేస్తారండి. ఇంకొకరికి అశ్వగంధ ఇవ్వరు, వాళ్ళ జీవనశైలి అంతా అట్లా ఉంటుంది. ఇంకొక గ్రూప్కి అశ్వగంధ ఇస్తారు, వాళ్ళ వల్లే జీవనశైలి వీళ్ళకి ఉంటుంది. ఇద్దరు జీవనశైలి 2 గ్రూపులకి సమానంగా ఉన్నప్పటికీ అశ్వగంధ వాడిన వారితో పోలిస్తే అశ్వగంధ వాడిన వారిలో స్ట్రెస్ బాగా తగ్గింది, వీళ్ళు నర్వస్ యాక్టివేట్ అయ్యి బాగా స్టిమ్యులేట్ అయ్యి బాగా హుషారుగా ఉంటున్నారు,
ప్రశాంతంగా ఉంటున్నారు, హాయిగా మందులు లేకుండా నిద్రపోతున్నారు అని ఇలాంటివన్నీ పరిశోధనలో నిరూపించిన తర్వాత మనం నమ్మొచ్చు కాబట్టి అట్లాంటి వాటిని చక్కగా వాడుకుంటే మన ఆయుర్వేదంలో బాగా చెప్పబడిన అశ్వగంధ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం కాబట్టి ఇలాంటి పొడిని అవసరానికి ఎప్పుడన్నా వాడుకుంటే ఇట్లాంటి సందర్భాల్లో బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.